ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి నెల కూడా టీచడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లని 2 నెలల ముందుగానే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఏప్రిల్ నెల వరకు కూడా స్వామివారికి దర్శనానికి సంబంధించి అన్ని దర్శన టికెట్లు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇందులో శ్రీవారి యొక్క ఆర్జిత సేవ టికెట్లు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదర్శన టికెట్లు, సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన టికెట్లు, అకామిడేషన్ కూడా ఏప్రిల్ నెల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి టికెట్లు వచ్చేసి మనకి మే నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఈ ఫిబ్రవరి నెలలో 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించి, అదేవిధంగా అకామిడేషన్కి సంబంధించినటువంటి కోటాని ఒక్కరోజుకి ఒక్కొక్క విధంగా టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము మొదటి గర్భదర్శన టికెట్లకి వెళ్దాం అనుకుంటున్నాం, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇందులో ఏ స్వామివారికి సేవలు అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మిత్రులు పదే పదే అడగడం కూడా జరుగుతూ ఉందండి. సాధారణంగా నేను ఒక్కొక్క కేటగిరీని మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 2024 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారిక ఆర్జిత సేవ కింద పిలుస్తున్నటువంటి స్వామివారిక లక్కీ డిప్ అంటే ఎలక్ట్రానిక్ డిప్ అంటారు దీన్ని. ఇందులోనే మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా మనం మొదటి గర్భదర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం. ఇది మనకి టీటీడీ అయితే లక్కీ డిప్ ద్వారా శ్రీవారిని భక్తులు అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నే స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లక్కీ డిప్లో ఎవరైతే స్వామివారి భక్తులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, ముందుగా అయితే రేపు 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 4 రకాల సేవలు ఉన్నాయి కాబట్టి ఈ 4 రకాల సేవలను కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏదో ఒక సేవ ఏమన్నా మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ 4 రకాల సేవలు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మొదటిగా సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలను కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకైతే టీటీడీ అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ అడ్రస్సు, ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా అంతే. ఈ ఒక మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అది భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అదేవిధంగా బంధుమిత్రులు కానీ ఎవరైనా కానీ 2 వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ద్వారా. లేదు సింగిల్గా ఈ లక్కీ డిప్లో పాల్గొందాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా ఇలా పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లక్కీ డిప్ అన్నది మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చిన తర్వాత 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ విధంగా ఈ టికెట్ కోసం బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి, హిస్టరీ అని ఉంటుందండి రైట్ సైడ్, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు వాళ్ళకి అమౌంట్ కట్టడానికి సుమారుగా 1-2 డేస్ వరకు కూడా టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం ఉందండి. ఎందుకంటే 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. నేను చెప్పినటువంటి 4 రకాల సేవలకి 4 రకాల రేట్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి
ఒక్కొక్క టికెట్ కాస్ట్ యొక్క రేట్ అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సూపర్ ఓల్ సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన అయితే 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన అయితే 1250 రూపాయలు. ఇది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. కట్టే ముందు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి భక్తు శ్రీవారి భక్తులు ఉన్నారో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ ఎంటర్ చేయండి. తర్వాత అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీరు కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మే నెలకి విడుదలవుతున్నటువంటి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కేవలం లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. మరొక మార్గం అయితే కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే టీడీడీ బోర్డు మెంబర్స్ కానీ ఎమ్మెల్యే ఎంపీస్ మినిస్టర్స్ వీళ్ళు ఇచ్చేటువంటి ఇటువంటి లెటర్ ద్వారా కూడా ఈ 4 రకాల సేవల్లో ఏదో ఒక సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా 12 సంవత్సరాల లోపలటువంటి మీ పిల్లల్ని ఈ సేవలో పాల్గొనడానికి మీరు కూడా తీసుకెళ్ళవచ్చు, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే. దాని తర్వాత పూర్తిగా సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే ఈ సేవలో పాల్గొనవలసి ఉంటుంది. ఇది శ్రీవారి యొక్క ఆది సేవ ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా రేపు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు అండి. సెకండ్ వచ్చేసి మనకి 22వ తారీఖున శ్రీవారి యొక్క ఆది సేవ అంటే ఇందులో మనకి కూడా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి, లక్కీ డిప్ పట కాదు. ఈ సేవలో పాల్గొన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో 4 రకాల సేవలు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ఒకటి కళ్యాణోత్సవం, దీన్ని కళ్యాణం టికెట్లు అని పిలుస్తూ ఉంటాం. సెకండ్ ఉంజల సేవ, థర్డ్ సహస్ర దీపాలంకరణ, 4 ఆద్యతి బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం స్వామివారికి ఆద్యత సేవల కింద పిలుస్తూ ఉంటాం. ఇదైతే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారు దర్శించుకోవడం ఉండదండి. సాధారణంగా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మనం స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఈ 4 రకాల సేవల్లో కూడా తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి సేవలలో మీరు డైరెక్ట్గా పాల్గొనవచ్చు. డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీడీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం టికెట్ అన్న తర్వాత భార్యాభర్తలు మాత్రమే ఈ టికెట్ బుక్ చేసుకోవాలండి. ఇది ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుంది. ఉంజరి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే 500 రూపాయలు. ఇది భార్యాభర్తలు పాల్గొనవచ్చు, సింగిల్గా పాల్గొనవచ్చు, బంధుమిత్రులు ఎవరైతే ఈ సేవకు వెళ్దామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి మే నెలకు సంబంధించినటువంటి స్వామివారికి ఆద్యత సేవ అండి. అంతేకాకుండా మీకు దీని మీద ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సెకండ్ వచ్చేసి స్వామివారికి ఆద్యత సేవలనే ఇందులో ఇంకో కేటగిరీ అండి. ఇది మనకి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో టీటీడీ అయితే రిలీజ్ చేయడం ఉంటుంది. స్వామివారిక ఆది సేవని విర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు. ఆన్లైన్ సేవను కూడా మనం పిలవడం జరుగుతుంటుంది. ఆన్లైన్ సేవ అంటే ఏమిటి, విర్చువల్ సేవ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, నేను చెప్పినటువంటి స్వామివారికి ఆది సేవలు ఏవైతే ఉన్నాయో, కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఈ 4 రకాల సేవలు కూడా మనం ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో చూసి, అంటే టీడీకి సంబంధించిన బట్టి ఇంటి యాప్లో కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన బట్టి టీవీల్లో కానీ, రకరకాల మాధ్యమాల్లో చూసి, ఆన్లైన్లో ఈ సేవలు చూసి మనం డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన టికెట్లు కూడా రేపు మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని డైరెక్ట్గా. కాకపోతే మీరు అక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు అయితే డైరెక్ట్గా పాల్గొంటారు. ఇది ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అంటే మనం ముందుగానే ఇంటి దగ్గర చూసి తర్వాత దర్శనానికి 1 ఇయర్ లోపు ఏదో టైంలో మనం పెట్టుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క విర్చువల్ సేవని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. థర్డ్ కేటగిరీ వచ్చేసి 23వ తారీఖున స్వామివారి యొక్క అంగప్రదర్శన టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది.
అంగపేక్ష అంటే స్వామివారి యొక్క దేవస్థానం పైన అంటే ఆనంద నిలయం బయట పొడుకుని పొరుగుదండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లంతా కూడా పూర్తిగా ఫ్రీ అండి. ఇది కూడా మనకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మే నెలకు సంబంధించిన బట్టి కోటా అండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కూడా ఈ సేవలో మీరు పాల్గొనవచ్చు. ఇది టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఇది కూడా టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి మీరు లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు. దాని తర్వాత అదే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోటాను కూడా రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మే నెలకు సంబంధించిన బట్టి టికెట్లు అయితే టీటీడీ విడుదల చేయడం జరుగుతుంది. శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ అంటే వీళ్ళ అమౌంట్ అయితే 10,000+ అదనంగా 500 రూపాయలు కట్టవలసి ఉంటుందండి. వీళ్ళకి స్వామివారిగా మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మే నెలకు సంబంధించిన కోట కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. తర్వాత అదే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోటను కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళవచ్చు. సీనియర్ సిటిజన్లు అయితే ఏజ్ మనకి 65 సంవత్సరాలు పైబడి ఉండాలండి. అదేవిధంగా మీరు తోడు తీసుకెళ్తున్నటువంటి మీ భార్య కానీ లేదా భర్త కానీ వీళ్ళకు కూడా 50 సంవత్సరాల పైబడి మాత్రం ఖచ్చితంగా ఉండాలని టీటీడీ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్, ఏజ్కి సంబంధించిన ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డుని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది మే నెలకు సంబంధించిన కోట అండి. రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. 24వ తారీఖున 300 రూపాయల స్పెషలీ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మే నెలకు సంబంధించిన కోట అండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఎందుకంటే మే నెలలో తిరుమల కొండపైన స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో ముందుగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ టికెట్లు ఖచ్చితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే స్వామివారిని దర్శించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మీకు స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అంటే తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ని టీటీడీ 2 నెలల ముందుగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా అకామిడేషన్ రూమ్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు మనం ఈ బుక్ చేసుకున్నప్పుడు ఇద్దరు డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ డీటెయిల్ 1, 2ని తర్వాత బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ ఉండే విధంగా మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక డేని వాళ్ళు 4-5 స్లాట్ల కింద డివైడ్ చేయడం జరిగింది. ఉదాహరణ 6 గంటల నుంచి 9 గంటల వరకు 1 స్లాట్, 9 గంటల నుండి 12 గంటల వరకు 1 స్లాట్, 12 గంటల దగ్గర నుండి 4 గంటలకు 1 స్లాట్, 4 గంటల నుండి సాయంత్రం 7 గంటలకు ఇది ఈ విధంగా స్లాట్ అన్నది వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో మీరు రీచ్ కాగలరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మాత్రమే రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆన్లైన్లో రూమ్ అన్నది 100 రూపాయల దగ్గర నుండి అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా మనకి రూమ్ అన్నది ఆన్లైన్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్ టైంలో లేకుండా ఉదాహరణకి నేను 6 గంటల నుండి 9 గంటల మధ్యలో స్లాట్కి అయితే నేను బుక్ చేసుకున్నాను. నేను 9:05కి నేను వెళ్తే మట్టుకి నాకు రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందండి. మనకు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రీఫండ్ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ టైంలో అంటే నేను 6 గంటల నుండి 9 గంటల స్లాట్ బుక్ చేసుకున్నాను కాబట్టి 9 గంటల లోపు అంటే 8:55 వరకు ఉంటే మట్టికి రూమ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో మీరందరూ కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో స్లిప్ ప్రింట్అవుట్ ఉంటుంది కదండి, అది పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ టైంలో
తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్వాపి దగ్గరికి ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తిరుపతిలో అయితే మీరు విష్ణు నివాసంలో కానీ ఎక్కడైతే రూమ్ అయితే బుక్ చేసుకుంటారో అక్కడ కూడా సేమ్ ఇన్ టైంలో ఉండేటువంటి ప్రయత్నం మాత్రం చేసినప్పుడు మాత్రమే కరెక్ట్గా స్లాట్కి అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తిమార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే మన భక్తిమార్గం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో మీరు అందరూ తప్పనిసరిగా మన భక్తిమార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన పాత సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ బంధుమిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తిమార్గం ఛానల్ గురించి తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.